ఎంజాయ్ చేయండి. చియర్స్. నువ్వు నాకు డ్రింక్ ఇస్తున్నావేంటి మహి? ఇలా షాక్ ఇచ్చావేంటి? నేను హ్యాపీ మూడ్ లో ఉన్నప్పుడు నా చుట్టూ ఉన్న అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. అందుకే ఇస్తున్నాను. తీసుకోండి. నువ్వు హ్యాపీగా ఉండటానికి కారణం ఏంటి మమ్మీ? ఒకటి కాదు, చాలా ఉన్నాయి. శంకర్ ప్రసాద్ మీ డాడీకి నాకు సారీ చెప్పారు. రఘు మహాలక్ష్మిని లవ్ చేస్తున్నాడన్న విషయం పూర్ణకి తెలిసేలా చేశాం. రఘు ప్రేమిస్తున్న మహాలక్ష్మి మంచిది కాదని పూర్ణ అనుకునేలా చేయగలిగాం. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, రఘుని మహాలక్ష్మి నుంచి దూరం చేసే బాధ్యతని పూర్ణ మనకి అప్పచెప్పింది. మనకి పనికొచ్చే విధంగా ఇన్ని గుడ్ న్యూస్లు జరుగుతున్నప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వకుండా ఎలా ఉండగలం? అంటే ఇప్పుడు సిచ్యువేషన్ కరెక్ట్ గా మన గ్రిప్ లోకి వచ్చిందంటావా? Yes. అన్ని నేను అనుకున్నట్లే సక్సెస్ఫుల్ గా జరుగుతున్నాయి. ఈ మ్యాటర్ని మరికొంచెం హైప్ చేసి సీరియస్ గా మార్చాలి. ఎలా? ఏం చేయాలనుకుంటున్నావు? మహాలక్ష్మి మంచిది కాదన్న విషయం పూర్ణకి తెలిసేలా చేశాం కాబట్టి రఘు తన లవ్ మ్యాటర్ని వాళ్ళకి చెప్పేలోగా పూర్ణ పాయింట్ ఆఫ్ వ్యూలో మహాలక్ష్మిని టోటల్గా యాంటీ చేసేయాలి. మహాలక్ష్మి పేరు వింటేనే పూర్ణ అసహ్యించుకునేలా చేయాలి. దానికి కూడా స్కెచ్ రెడీగా ఉంది. మీ మమ్మీ మాస్టర్ బ్రెయిన్కి సాధ్యం కానిది ఏదీ లేదనుకుంటానమ్మా స్వప్న. అవును డాడీ, మమ్మీ క్లెవర్ మాత్రమే కాదు, జీనియస్ కూడా. హలో, గుడ్ ఈవినింగ్ మహేశ్వరి గారు. గుడ్ ఈవినింగ్. ఈ టైంలో ఫోన్ చేసి మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు కదా? అలాంటిది ఏం లేదు, చెప్పు. ఏం లేదు, మీరొకసారి మా ఆఫీస్కి వస్తే బాగుంటుందనే అనుకుంటున్నాను. దేనికి? ఏం లేదు, మా ఆఫీస్ చూసినట్టు ఉంటుంది, మనం మాట్లాడుకున్నట్టు ఉంటుంది కదా అని. రాగలరా? రేపు మార్నింగ్ వస్తే ఓకేనా? అంతకన్నా అదృష్టమా? ఏ టైం అయినా ఓకే, మీ కంఫర్ట్ టైం చూసుకొని చెప్పండి. సరే, రేపు మార్నింగ్ 10 o'clockకి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే, బాయ్. బాయ్ అండి. రేపు మహేశ్వరి ఆఫీస్కి వస్తుంది, మహేశ్వరిని జాగ్రత్తగా డీల్ చేయాలి. మమ్మీ, అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోమని చెప్తున్నావు, ఎవరు? మేఘనాని నా ద్వారా శంకర్ ప్రసాద్ కంపెనీలో ప్రాజెక్ట్స్కి ట్రై చేస్తోంది. మనకి 25% ఇచ్చే క్యాండిడేట్. అంటే ఇది కూడా గుడ్ న్యూసే? అవును. అంటే నేను ఇంకో 2 రౌండ్లు వేసుకున్నా ప్రాబ్లం లేదన్నమాట. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మీ పొలంలో పంట పండదని తెలిసి దీన్ని కొన్నవాడే ఏం చేయకుండా వదిలేశాడు. ఈ రాళ్ల భూమిలో బంగారం పండిద్దామని కలలుగంటున్నావా? నీ జీవితాంతం కష్టపడ్డా, ఈ భూమిలో పంట కాదు కదా, ఆమదం మొక్కలు కూడా మొలవయ్యా. ఇలా నువ్వు చేతులు కాళ్ళు నలగొట్టుకోవడం తప్పించి నువ్వు సాధించేదేం ఉండదు.
ఇప్పుడు పలుగుతో మీకు పనేండి. పొలానికి వెళ్ళాలి కదా జానకి. ఒక 4 రోజులు విశ్రాంతి తీసుకుంటే తప్ప తగిలిన దెబ్బలు నయమైపోవు కదండి. పొలంలో పని చేయడానికి పనివాళ్ళు కూడా ఎవరు రావడం లేదు. మీరెళ్ళి ఏం చేస్తారండి? పంట పండించాలంటే పని చేయాలి కదా జానకి. చేతులకి గాయాలతో పనేం చేయగలరండి? మీకేమైనా పిచ్చా? గాయాలైంది నా చేతులకే కానీ నా ఆలోచనలకి నా పట్టుదలకి కాదు జానకి. నేను ఎలాగైనా పంట పండించాల్సిందే, నేను వెళ్ళాల్సిందే. సరే అయితే నాకు ఇది ఇవ్వండి. నీకా? అవునండి, నేను మీ భార్యని కాబట్టి మీ కష్టాలు సుఖాలతో పాటు ఆశలు ఆలోచనలు బాధ్యతలు అన్నిట్లో నేను కూడా పాలు పంచుకోవాలి. జానకి రండి, వెళ్దాం పదండి. జానకి నేను చెప్పేది విను. మీది పట్టుదల కాదు, ఆశయమని అర్థమైంది. మీతో జీవితాన్ని పంచుకున్నదాన్ని, మీ ఆశయాన్ని పంచుకోలేనా? మీరు చేయాల్సిన పని నేను చేస్తాను, మీరు కూర్చుని చూస్తూ ఉండండి. వెళ్దాం రండి. మేడం, మహేశ్వర్ మేడం గారు వస్తున్నారు. ఓ అవునా, సరే పద. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్, ప్లీజ్ వెల్కమ్. ఇదే మేడం మా ఆఫీసు. గుడ్, థ్యాంక్ యూ. రండి మ్యామ్. రండి మ్యామ్, ఇదే నా క్యాబిన్. నైస్, కూర్చోండి మ్యామ్. మీ ఆఫీస్కి నువ్వే కదా బాస్వి, నీ సీట్లో కూర్చోమంటావేంటి? నేను నా ఆఫీస్కి బాస్ అయితే మీరు నాకు బాస్ లాంటి వారు. పర్లేదు మ్యామ్, ప్లీజ్ కూర్చోండి. పిలవగానే నో అనకుండా వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మ్యామ్. నో చెప్పడానికి రీజన్ కనిపించలేదు, వస్తే హ్యాపీగా ఫీల్ అవుతావు కదా అని వచ్చాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అంత పెద్ద కంపెనీలో మీరు ఎండీగా చేస్తున్నారంటే యువర్ టైమ్ ఈజ్ వెరీ ప్రీషియస్. ఐ నో, మీ వాల్యుబుల్ టైమ్ని నా కోసం స్పెండ్ చేసినందుకు మెనీ మెనీ థ్యాంక్స్. ఇట్స్ ఓకే, వన్ మినిట్ మ్యామ్. ట్వంటీ 5% కమిషన్ ఇవ్వడానికి ఒప్పుకుంది కాబట్టి వచ్చాను, లేకపోతే మనకేంటి? ప్లీజ్ జ్యూస్ తీసుకోండి మ్యామ్. థ్యాంక్ యూ. నువ్వు తీసుకొచ్చావేంటి? సర్వ్ చేయడానికి అటెండర్స్ ఎవరు లేరా? ఉన్నారు మ్యామ్. మీలాంటి పెద్దవాళ్ళకి అలాంటి వాళ్ళ చేత ఇప్పిస్తే మర్యాదగా ఉండదని. గుడ్, థ్యాంక్ యూ. నన్ను రమ్మన్నది నాతో ఏదైనా పర్సనల్ మ్యాటర్ డిస్కస్ చేయడానిక? మనం మాట్లాడుకోవడం అయిపోయింది కదా మేడం. మీరు మా ఆఫీస్ చూసినట్లుంటుందని జస్ట్ క్యాజువల్గా ఇన్వైట్ చేశాను. ఓ ఓకే. మ్యామ్, శంకర్ ప్రసాద్ గారు స్టార్ట్ చేసిన కన్స్ట్రక్షన్లో ఇంటీరియర్ డిజైనింగ్ కాంట్రాక్ట్ మనకే వచ్చేలా చూడండి మ్యామ్. ష్యూర్ మేఘనా, నీ ఎదురుగానే డైరెక్ట్గా శంకర్ ప్రసాద్తో మాట్లాడాను కదా. అవును మేడం. మన మధ్య కూడా డీల్ మాట్లాడుకున్నాం కాబట్టి
100% ఆ కాంట్రాక్ట్ నీకే వచ్చేలా చేస్తాను. ఓకే మామ్, థాంక్యూ. థాంక్యూ వెరీ మచ్ మామ్. మీది ఇంటీరియర్ డిజైనింగ్ అంటే మంచి ఇన్నోవేటివ్ థాట్స్ ఉన్న స్టాఫ్ ఉండాలనుకుంటాను కదా? Yes మామ్, అలాంటి వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము. రీసెంట్ గా మహాలక్ష్మి అన్న అమ్మాయి మా ఆఫీస్ లో జాయిన్ అయ్యింది. షీ ఇస్ వెరీ టాలెంటెడ్. నేను ఒకటి అనుకుంటే తాను 10 రకాలుగా ఎనలైజ్ చేసి ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేయగల తెలివైన అమ్మాయి. వెరీ క్లవర్ అండ్ స్మార్ట్. వావ్, అలాంటి వాళ్ళు మీకే కాదు మాలాంటి వాళ్ళకు కూడా అప్పుడప్పుడు ఉపయోగపడతారు. డెఫినెట్ గా మామ్, మీకు అమ్మాయిని పరిచయం చేస్తానుండండి. ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. రమ్యా, మహాలక్ష్మి ఎక్కడ? మన ఆఫీస్ చెక్స్ బ్యాంక్ లో డిపాజిట్ చేయడానికి వెళ్ళింది మేడం. ఓహ్, అవునా. తనని మహేశ్వరి మేడం కి పరిచయం చేద్దాం అనుకున్నాను. సర్లే. సారీ మ్యామ్, ఆ అమ్మాయి బ్యాంక్ పని మీద బయటికి వెళ్ళింది. ఇట్స్ ఓకే, నేను ఆఫీస్ కు వెళ్ళాలి, వెళ్ళొస్తాను. ఓకే మ్యామ్. ఎక్స్క్యూజ్ మీ, అబ్రాడ్ కాల్, తప్పనిసరిగా అటెండ్ అవ్వాలి. ఇట్స్ ఓకే, యు క్యారీ ఆన్. థ్యాంక్ యూ, బై. సరే, డిపాజిట్ చేసేసాను. మహాలక్ష్మి, జస్ట్ మిస్ అయ్యావు నువ్వు. దేనికి మేడం? మన ఆఫీస్ కి మహేశ్వరి గారని చాలా పెద్ద పొజిషన్ లో ఉన్న ఆవిడ వచ్చారు. ఆవిడకి నీ గురించి చెప్పాను. నిన్ను పరిచయం చేద్దాం అనుకుంటే నువ్వు బ్యాంక్ పని మీద బయటికి వెళ్ళావని రమ్య చెప్పింది. అయ్యో, నేను కొంచెం ముందొచ్చుంటే బాగుండేది మేడం. మహేశ్వరి గారు ఇప్పుడే వెళ్లారు, జస్ట్ మిస్ అయ్యావు మహాలక్ష్మి. అవునా, అలాంటి పెద్దవాళ్ళని కలవలేకపోవడం నా బ్యాడ్ లక్ అన్నమాట. ఏం కాదులే, ఈసారి ఏదైనా అవసరం ఉన్నప్పుడు డైరెక్ట్ గా నిన్నే ఆ మేడం దగ్గరికి పంపిస్తాను. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ మేడం. నీ గురించి ఆవిడకి చాలా గొప్పగా చెప్పాను. నీలాంటి వాళ్ళు తనకు కూడా కావాలని ఆవిడ అన్నారు. నువ్వు ఒక్కసారి ఆవిడకి పరిచయం అయితే ఆవిడ అస్సలు నిన్ను వదిలిపెట్టదు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మ్యామ్, మీరు ఇక్కడ కూర్చోండి, నేను పనిచేస్తాను. కూర్చోండి. Thank you.
అండి ఇది మా కోసం మీరు మీ ప్రాణాలు పోయినా పర్వాలేదు అనుకున్నప్పుడు మీ కోసం నేను పని చేయకూడదా అది కాదు దానికి ఇంకేం మాట్లాడకండి పదండి నేను సాయం చేస్తాను జానకి అబ్బా వెళ్ళి అక్కడ కూర్చోండి ఇక్కడ కూర్చోండి కూర్చోండి బ్రతుకులు మారాలి మేం బాగుపడాలని ప్రయత్నిస్తుంటే మాకు ఇలాంటి పరీక్ష పెట్టడం న్యాయం కాదయ్యా ఎందుకు ఇలా చేస్తున్నావు నమస్కారం ఏంటమ్మా ఇది ఏం చేస్తున్నావమ్మా ఏం జరుగుతుంది సూర్య నువ్వు చేస్తున్న పనేంటి బండను పెగిలించి నిన్ను కాపాడిన వాళ్ళు నిన్న రాత్రి నాకొచ్చి చెప్తే తెలిసింది నువ్వు కష్టపడతావన్నాను కానీ ప్రాణాలకు తెగించి కష్టపడాల్సిన అవసరం లేదు సూర్య నువ్వు చేస్తున్న దాన్ని పట్టుదల అనరు సూర్య మూర్ఖత్వం అంటారు ఆడమనిషిని కష్టపెట్టడం దారుణం సూర్యం మీరు నాది మూర్ఖత్వం అనుకున్నా నేను చేస్తుంది దారుణం అనుకున్నా పంట పండించడం మాత్రం నా జయం అనుకున్నాను జీవితం కన్నా ప్రాణం కన్నా నేను అనుకున్నది చేయడమే గొప్పదనుకున్నానయ్యా రాత్రి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నీ నిర్ణయం మారదని నాకు అర్థమైంది అందుకే నా స్నేహితుడి దగ్గర నుండి ట్రాక్టర్ అడిగి తీసుకొచ్చాను ఈ ట్రాక్టర్తో దూనుకు మీరు మాకోసం మీకోసమే తీసుకొచ్చాను ఇక మీరు కష్టపడిన అవసరం లేదు అయిన వాళ్ళు కూడా ఇలా సాయం చేయరన్నయ్య గారు మీరు ఎలా తీర్చుకోగలనయ్యా ఇది నేను చేస్తున్న సాయం కాదు సూర్యం మీరు పడుతున్న కష్టానికి దేవుడే ఇలా జరిగేలా చేశాడు రాబాబు దున్నట మొదలుపెట్టు అలాగేనయ్యా ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే అణు అణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్ని రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే
మరి విత్తనాలకు డబ్బులు నేను ఏదో ఒకటి చేస్తాలే తీసుకెళ్ళండి నీకు ఈ డబ్బులు ఎక్కడ ఇవ్వడానికి నాకు తెలిసిన వాళ్ళని చేబదులు అడిగి తీసుకొచ్చాను